హాయ్ వివర్ శామ్ ఆంజనేయులు మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజి ఛానల్ మరి ఇవాళ నుండి మా తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్లో యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోస్ పార్ట్స్ వైజ్ స్టార్టింగ్ నుంచి ఓకే అన్ని పార్ట్స్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అది కూడా ఫ్రెషర్స్కి ఇవి బాగా ఉపయోగపడతాయి ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి ఏం చేయాలా అన్నవాళ్ళు కూడా ఈ వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఓకే ముందు మేము రెండు వేల పదహారులో కూడా హౌ టు అర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అని వీడియోస్ దాదాపుగా ముప్పై దాకా చేసి పెట్టినాను అప్పట్లో నావే టాప్లో వచ్చేట అప్పుడు ప్రతి ఒక్కరిని నాకు కాల్ చేసేవాళ్ళు ఇట్లా నిజంగా వస్తాయా మనీ దీని నుంచి అని బట్ అప్పుడు చాలామంది గెయిన్ అయినారు నేర్చుకున్నారు కూడా ఇప్పుడు నా వీడియోస్ ఎక్కడా కనపడవు ఓకే అయితే ఇప్పుడు మా ఛానల్లో మళ్ళీ మొదలు పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే జరగడం జరిగింది అది కూడా చూడండి గుర్తుపెట్టుకోండి ఫ్రెషర్స్కి జీమెయిల్ ఐడి ఎట్లా క్రియేట్ చేయాలా అక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ అవ్వడం మొదలవుతుందండి మీరైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్న వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ కూడా తెలియని వాళ్ళకి మా వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి మరి ఫస్ట్ వీడియో అయితే జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ సో ఇప్పుడు ఫ్రెషర్స్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బాక్స్లో జీమెయిల్ డాట్ కామ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇక్కడ చూడండి ఆల్రెడీ మీకు ఈమెయిల్ ఐడీస్ ఉంటే ఇక్కడ లిస్ట్గా అనిపిస్తుంది మీరు ఏదైనా ఇంతకుముందు సైన్ ఇన్ అయి ఉంటారు కదా ఓకే లేదు ఒకవేళ ఒకటి రెండు ఉన్నప్పుడు మీరు ఇంకా కొత్త ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూజ్ అనదర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము ఒకవేళ ఫ్రెషర్ అనుకోండి అసలు మీకు ఎటువంటి ఐడి లేదు జీమెయిల్ డాట్ కామ్ అని క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా ఈ పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడేంటి మీకు జీమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయమని అడుగుతుంది మనకు అసలు అకౌంటే లేదు కాబట్టి మనం కింద ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫర్ మై సెల్ఫ్ ఫర్ మై చైల్డ్ టు మేనేజ్ మై బిజినెస్ అని నీ కోసం అనుకుంటే ఫర్ మై సెల్ఫ్ అని పెట్టుకోండి మీ పిల్లల కోసం అనుకుంటే ఇది మీకు ఏదైనా కంపెనీ ఆఫీస్ ఉంది బిజినెస్ పర్పస్ కోసం అనుకుంటే ఇది ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చండి ఓకే సో ఇప్పుడు నేను నా కోసం కాబట్టి ఫర్ మై సెల్ఫ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇందులో చూడండి మనము యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అవి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ యూట్యూబ్ జోన్ అని పెడుతున్నాను లాస్ట్ నేమ్ జోన్ ఇచ్చాను యూజర్ నేమ్ ఇప్పుడు చూడండి నేను అంజీ యూట్యూబ్ జోన్ అని పెట్టినాను అనుకోండి ఇక్కడ చూడండి దిస్ యూజర్ ఈజ్ నాట్ అలోడ్ ట్రైగ్ అని అడుగుతుంది ఎందుకంటే యూట్యూబ్ పేరుతో మనం ఈమెయిల్ ఐడి లేవి క్రియేట్ చేసుకోవడానికి అలోడ్ చేయదు కాబట్టి అంజీ ఇన్ఫో ఫర్ యూ అని పెడుతున్నాను సో చూడండి ఇక్కడ లెటర్స్ అయినా ఇచ్చుకోవచ్చు లెటర్స్ నంబర్స్ అయినా ఇచ్చుకోవచ్చు మీరు ఓకే సో అది యాక్సెప్ట్ చేస్తుంది ఇక లేదు ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టెడ్ అకౌంట్స్ ఉంటే ఇక్కడ ఎగ్జిస్టెడ్ అని చూపించి కింద సజెషన్స్ కూడా మీకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఇది సరిపోయింది కాబట్టి సో నేను ఏం చేస్తున్నాను ఇక డైరెక్ట్గా పాస్వర్డ్ అనేది ఇచ్చుకుంటున్నాను చూడండి పాస్వర్డ్ మాక్సిమమ్ ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అది కూడా మిక్స్ లెటర్స్ నంబర్స్ ఉంటే సో రేపు పొద్దున మీకు మీ అకౌంట్ హ్యాక్ కాకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేనైతే పాస్వర్డ్ ఇస్తున్నాను ఓకే సో రెండు సేమ్ ఉండేటట్లు చూసుకోండి ఇక మీరు ఒకవేళ నేను టైప్ చేసింది పాస్వర్డ్ కరెక్టే కాదనుకుంటే ఈ టిక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసింది చూపిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి ఇక్కడ సైన్ ఇన్ ఇన్సిడ్ అని క్లిక్ చేయొద్దండి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది ఒకవేళ ఇక్కడ ఆప్షనల్ పెట్టుకోవచ్చు మీరు లేదా డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇప్పుడే ఇచ్చేసుకుంటే అయినా సరిపోతుంది ఇక్కడ అడుగుతుంది చూడండి మీ ఫోన్ నెంబర్ ఆప్షనల్ అని అవునా ఫ్యూచర్లో మళ్ళీ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయినా కూడా ఫోన్ నెంబర్ అయితే తప్పనిసరిగా అడుగుతుంది అక్కడ కూడా వెరిఫై చేయాల్సిందే ఇక్కడ వెరిఫై చేయాల్సిందే చూడండి ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ నేను చూడండి ఇది కూడా ఆప్షనల్ మీరు ఇస్తే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు ఓకే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదనేది మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్టీన్లో ఉండాలా ఓకే సో అప్పుడే మీకు ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్కి వెంటకి ప్రాబ్లం ఉండదు రైట్ ఇంక ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ చేస్తున్నాను ఇంకా మీరు జెండరా ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఓకే వై వీ ఆస్క్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది కదా మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చదువుకోవచ్చు అనమాట రైట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఫోన్ నంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ పంపిస్తామని అడుగుతుంది మీరు డైరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలి సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సెండ్ కొట్టచ్చు లేదు ఇప్పుడు వద్దులే అనుకుంటే నాట్ నౌ అని క్లిక్ చేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి అయితే సో వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను ఓకే సో ఇది సో వెరిఫై బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో చూడండి ఇక్కడ మీకు వెరిఫై అయిపోయింది ఇక్కడ వచ్చేసి చూడండి సో ఇక ఇప్పుడు మనకు వచ్చేసి చూడండి మన అకౌంట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోయింది డైరెక్ట్గా ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈ మీరు ఇచ్చినటువంటి నెంబర్ని గూగుల్ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతుంది ఇక మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే వీడియో కాల్స్ అన్నింటికి ఎనేబుల్ చేసుకోవచ్చు ఇదంతా అవసరం లేదు జస్ట్ మీరు ఒకవేళ స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కింద ఎస్ ఇన్ అనే బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీకు ఓపిక ఉంటే సో డైరెక్ట్గా చదువుకోవచ్చు బట్ కంపల్సరీ అయితే మీరు అగ్రి చేయాల్సిందే అగ్రి చేసినప్పుడు మాత్రమే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి సో మనకైతే మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయిందండి సో ఇక మనకు తెలిసిందే కదా ఇంక ఈ మెయిల్ ఐడి జస్ట్ మనం మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు సెండ్ చేసుకోవచ్చు అటాచ్మెంట్స్ పంపించుకోవచ్చు డౌన్లోడ్ ఓకే గూగుల్ డాక్స్ ఇవన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము సో మెయిల్ అనేది క్రియేట్ చేసేసామండి ఓకే డైరెక్ట్గా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్తో మరి చూశారు కదండీ మనం జీమెయిల్ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది అయితే తెలుసుకున్నాము బట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియో అయితే చేయడం జరిగింది తెలిసిన వాళ్ళు దయచేసి అపార్థం చేసుకోవద్దు ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మా వీడియోస్ని షేర్ చేయగలరని ఆశిస్తున్నాం మరి నెక్స్ట్ వీడియోకి అయితే రెడీగా ఉండండి మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ బాయ్